మన ఈ కాలం లోపల ఏదైతే ప్రీ ప్లాన్ మోడల్స్ అయితుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ శాంతి భద్రత ఉన్నాయా లేవా? మీరు ఎవరికి మద్దతు తెలుతుండ్రు? ఇతను వచ్చిందంటేనేమో అప్పుడు బీఆర్ఎస్ రాజ్యం ఉండే మీరు మనం ఏం చేయలేక తిరిగి అసెంబ్లీ అప్పుడు ఏదైతే ఉన్నదో వాడు పైసలు పడితే పోలింగ్ బూత్ కాడ పోలింగ్ లో కాడ ఖర్చు అయిందని చెప్పంటే నేను ఏం చేయలేకపోయింది. ఎందుకు బిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మన కాంగ్రెస్ ముసుగు లోపల బీఆర్ఎస్ దౌర్జన్యాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అంటుండే. నాకు రాజకీయ నాయకుడు కాదంటే నా తమ్ముడు అటువంటి చెప్పాడు లేదు. నా తమ్ముడు వేళ నాకు ఇంత బాధ ఉండే చెప్పాడు లేదు. ఉన్నా లేకుండా నాకు ఏది ఇచ్చిందో నేను ఉన్నా అని చెప్పాను. ఇప్పుడు నాకు ఇంటి దగ్గర కావాలి ఉండేటోడు ఎవరిని చెప్పుకోవాలి? మీకు అందరూ తెలుసు జీవో రెడ్డికి ఏమవుతుందో. తమ్మునటువంటి 24 గంటలు తనకు అండగా ఉంటాడు. ఆయన ఉన్నా లేకుండా ఇంటికాడ ఉండి వస్తుంది పొద్దున చూస్తుంది కదా. అటువంటి రక్షణ లేకుండా వాళ్ళు చంపుడంటే గివింగ్ థ్రెట్ ఇన్ కాల్ టు మీ. లేదా గంగారెడ్డి మీద చేయబడ్డది అంటే గివింగ్ థ్రెట్ ఇన్ కాల్ టు మీ. సార్ ఆఫీస్ ఉన్నా లేకున్నా ఏ సమస్య ఎవరున్నా వచ్చినా ఆయన సాల్వ్ చేస్తుండే సార్. ఇంట్లోనే ఉంటాడు. క్రిమినల్ చేసే భూమి మీద అటాక్ అయిపోతే వాళ్ళు ఏమైనా పట్టుకురాలేదు. మరి సిమెంట్ ఇచ్చిన కాంప్లైంట్ మంది అట్లా పెట్టేసి సీసీ ఫుటేజ్ ఉండంగా ఏం జరుగుతుంది? తిప్పన్నపేట లోపల సీసీ ఫుటేజ్ ఉండంగా ఏదైతుందో కట్టేతో దాడి జరిగింది. బ్లీడింగ్ ఇంజురీస్ ఏదైతుందో వాడు వచ్చి ఏదైతుందో సిమెంట్ ఇచ్చుకుంటాడే కదా. సిమెంట్ ఇచ్చుకుంటే కొట్టుకుంటారా? నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. అది కౌంటర్ కేసు పెడుతున్నాయంట. వాళ్ళు కౌంటర్ కేసు కేసు పెట్టాలంటే మేము ఇచ్చిందోటి అక్కడ పక్కన పెట్టుకొని వాళ్ళు ఇచ్చిందోటి పక్కన పెట్టుకొని కేసండి కౌంటర్ కేసు చాలా పీక్ ఉన్నాయి. దాన్ని పోలీసులు వస్తాసు దాన్ని పోలీసులు వస్తాసు లోపల కూడా కూర్చున్నారు. గంజాయి లేని ఊరు ఉన్నదా? గంజాయి లేని ఊరు ఉన్నదా? మన ఇంత పొందుల గంజాయి దాకా తగ్గి మటలు చెప్తాడు. రెగ్యులర్ హ్యాబిచ్యుయేటర్ గంజాయి, రెగ్యులర్ హ్యాబిచ్యుయేటర్ గంజాయి. చెప్పట్టు నేను కేవలం పోలీసు అసంబద్ధత కేవలం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసిండ్రు. కాంగ్రెస్ కూడా ప్రభుత్వం లేదు, తప్పు చేసిన వాళ్ళ కార్యకర్తలు పెన్ పార్టీ తంగడ పార్టీ.